మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వీఆర్ఏల 8వ రోజు దీక్షకు మండల బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సురేష్ మహంకాళి మురళి సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యక్షులు నేనావత్ కిరే నరేష్ కిషన్ నాయక్ మావురం లక్ష్మణ్ రేగుల కుమార్ వీఆర్ఏ జిల్లా కోశాధికారి రాఘుల అశోక్ మండల అధ్యక్షులు తిరుమల్ కానికంటి శ్రీనివాస్ బతుల బాబు జాన్మియా గుడ్ల యేసుమణి రోజా తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నిద్రపోతూ తెలంగాణ బంగార తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి బాలిస్ తెలంగాణ చేస్తున్నాడు ఇలా కేసీఆర్ ఇవల్ల. ఇవాళ ప్రతి ఒక్క ఉద్యోగి చెప్పిండు మీకు అందరికీ న్యాయం చేస్తాం, మీకు పే స్కేల్ వేస్తాం, మీకు వీఆర్ఏలకు పర్మనెంట్ మంచి పే స్కేల్ ఇస్తాం, అన్ని రకాల వీఆర్ఏలకు అందుబాటులో ఉంచుతాం. ఎన్ని రోజులు దీక్ష చేస్తారు అన్ని రోజులు వీళ్ళు ఎన్నంటి ఉంటామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వీఆర్ఏల కోరికలన్నీ ఆ చిన్న కోరికలన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము కేసీఆర్ గారిని స్థానిక నాయకుల్ని నిలదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. వీఆర్ఏల సమస్యలపై మరి నిజాంపేట మండలంలో నిరవాధిక సమ్మె 8వ రోజు చేస్తున్నారు. వారికి సంఘీభావంగా బీజేపీ తరఫున మేము వారికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఏమైతుంది ఏం కథ అనేది సోయి లేకుండా మర్చిపోయి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మరి తెలంగాణ ముఖ్యమంత్రికి మేము హెచ్చరిస్తున్నాము. మరి వీరి సమస్యలు పరిష్కరించాలనే దిశగా మరి చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము.